మనసుతో కలిపేస్తారు. చిన్నపిల్లవాడు అనుకో, ఎంతైనా ఆ చిన్నపిల్ల లక్షణం చూపించేస్తారు. ప్రహ్లాదుడు ఆళ్ళు కాదు, ఒకే మామూలుగా పెద్దోళ్ళు అయితే ముసలి లక్షణం చూపించారు మామూలుగా. అంతేనా, ఎంతైనా ఏదో కొంత జోడించారా లేదా, అవునో కాదు. మరి బ్రహ్మంగా ఉండేవాడు బాల్యం ఎవను వార్ధకులు కౌమారు దశ గురించి ఆలోచించారు, ఏ జరిగినా బ్రహ్మ అంతే. అలా చూస్తూ ఉంటే కాలం అదే జరిగిపోతాం, మన ఆయువు దగ్గరకు వచ్చాం, ఆయువు అయిపోతాం అంతే. మనకైతే అలా కాలగర్భము ఎలాగ పుట్టాం కాబట్టి, మానసికం ఖాయం కాబట్టి కాలగర్భం కలిసిపోయి ఉన్నది బ్రహ్మే. బ్రహ్మం బ్రహ్మంగా పంచభూతాల నుంచి వచ్చిన ఇది తెచ్చుకున్న అప్పు తీర్చింది. మట్టి మట్టిలో గాలి గాలిలో నీళ్ళు ఆకాశం భూమి భూమిలో కలిసిపోవచ్చు అగ్ని. అదే మనం పరమాత్మగా మెదుగుతున్నాం. మనలో ఉన్న పరమాత్మ మనలో ఉన్నాడు కదా సాక్షిపుత్రుడు, ఏ పేరు పెట్టినా ఆడు ఈ అనంతత్వం. అలాగే ఏం కాదు ఏముంది, అన్నీ ఆత్మ చెప్పి అన్నీ మనకి తేలిగ్గా బ్రహ్మే చూద్దాం. బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఓటు పెరుగుతున్నావు అంటే ఏమీ లేని దాంట్లో, ఏమీ లేనట్టు. ఏముంది చూడటానికి, ఏముంది మాట్లాడటానికి, ఏముంది వినటానికి, ఏముంది స్పర్శించడానికి, ఏముంది శబ్ద స్పర్శ రూప రసగంధాలుతో వాడటానికి. కానీ మన సుకృతం కొలది ప్రయత్నం బాగా చేసుకోవాలి. నేను బ్రహ్మం మీరు బ్రహ్మం అంతటా బ్రహ్మ, మనం అందరం తేజోస్వరూపం, ఉన్నదంతా యథార్థం తెలుసుకున్నాం, విడిగా లేము. ఎక్కడున్నా ఇక్కడున్నా అక్కడున్నా ఏ ప్రదేశమైనా ఆ యొక్క చైతన్యంతో ఉంది కాబట్టి, చైతన్యంతో మనం ఆకర్షిస్తాం. నేనే అంతా అంతా నేనే అంతా నేనే నేనే అంతా అంతా నేనే నేనే అంత ఏదో ఒకటి అనుకుంటే సార్ నేనే అంత అనుకోండి సార్, అంటే ఆత్మే అంతటా వ్యాపించి వ్యాపించి ఉన్నదానికి మరి ఏదైనా బ్రహ్మే కదా. ఏ పరికరమైనా బ్రహ్మే, ఏది చూసినా ఏది మాట్లాడినా అంత బ్రహ్మ. మరి ప్రతీది కూడా